Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య వైసీపీ అభ్యర్థి బద్వేలలో త్రిముఖ పోరు. రాజకీయాలలో ఒకటైన టీడీపీతో సహా జనసేన పోటీ నుండి తప్పుకోవడంతో కడప జిల్లా బద్వేల అసెంబ్లీ ఉప ఎన్నిక వైసీపీకి ఏకగ్రీవం అవుతుందని అందరూ భావించారు. వైసీపీ కూడా సాంప్రదాయాన్ని అనుసరించి ఏకగ్రీవానికి ఇతర రాజకీయ పార్టీలు సహకరిస్తాయని భావించింది. ఆ క్రమంలోనే దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి, డాక్టర్ దాసరి సుధను వైసీపీ అభ్యర్థిగా నిలిపింది. దీంతో దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి, సుధకు వైసీపీ టికెట్ ఇచ్చినందున మానవత దృక్పథంతో తమ పార్టీ నుండి అభ్యర్థిని పోటీకి నిలపడం లేదని పేర్కొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నించుకోవాలని సూచించారు. జనసేన తప్పుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దీనిపై పునరాలోచన చేశారు. అంతకుముందు టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ను ప్రకటించినప్పటికీ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ ముఖ్యనేతలు రాజశేఖర్కు చెప్పి ఒప్పించారు. అయితే జనసేన పోటీ నుండి తప్పుకున్నా తాము మాత్రం పార్టీ అభ్యర్థిని పోటీకి నిలుపుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మను అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. బీజేపీ నుండి కూడా మాజీ ఎమ్మెల్యే జయరాములను బరిలో నిలుపుతున్నారు. ఆయన అభ్యర్థిత్వం నేడో రేపో ఖరారు చేయనున్నారు. నామినేషన్ల దాఖలనకు 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో అభ్యర్థులు వారు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. దాసరి సుధ నామినేషన్ దాఖలు చేసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈజీగా ఏకగ్రీవం అవుతుందని భావించిన వైసీపీకి బీజేపీ కాంగ్రెస్ షాక్ ఇచ్చినట్లయింది. బద్వేలు ఉప ఎన్నికకు ఏకగ్రీవం అవకాశం లేకుండా పోయింది. బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేస్తున్న జయరాములు 2014 ఎన్నికలలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం జయరాములు టీడీపీలో చేరిపోయారు. గడిచిన ఎన్నికలకు ముందు జయరాములు బీజేపీలో చేరారు. మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించిన జయరాములు 2014 ఎన్నికలకు ముందు స్వచ్ఛంద పదవి విరమణ చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన బద్వేల నుండి పోటీలో ఉంటున్న 3 అభ్యర్థులు విద్యార్థికులే. వైసీపీ తరఫున అభ్యర్థిగా ఉన్న దాసరి సుధ వైద్యురాలు కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిఎం కమలమ్మ 3 దశాబ్దాల పాటు అధ్యాపకురాలిగా పనిచేశారు.